గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. చాలా రోజు తర్వాత మీ ముందుకు వచ్చేదాను కదా. సో తమ్నే చూసారు కదా, ఈరోజు నేను ఏం వీడియో చెప్పబోతున్నానో, ఏం వీడియో, ఏ టాపిక్ గురించి మీతో మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. ఏం లేదండి, నేను యూట్యూబ్ నుంచి ఇన్ని డేస్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కదా. సో నా యూట్యూబ్లో నా ఫస్ట్ పేమెంట్ నేను ఎంత తీసుకున్నానో, నాకు ఎన్ని వ్యూస్కి ఎన్ని ఎంత అమౌంట్ వస్తుంది అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదా, ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్ని ఈరోజు నేను మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎన్ని డేస్ కష్టపడితే మనకి ఎంత మనీ వస్తుంది, అసలు మనం మనీ తీసుకోవాలంటే ఎలా, ఎలిజిబిలిటీస్ ఏముంటాయి ఏంటి అని చాలా మందికి తెలియదు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. ఫస్ట్ ఏంటంటే నేను నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది ప్రూఫ్స్తో సహా మీకు నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అసలు ఇన్కమ్ రావడానికి మనం ఏం చేయాలి, అసలు దానికి సంబంధించి చాలా ఉంటాయి కదా. సో అది ఫస్ట్ అయితే నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే వన్స్ మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియో పోస్ట్ చేయడానికి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా చేయవలసి వస్తుంది. లైక్ ఎలా అంటే, ఒక వీడియో చేసుకోవాలంటే క్యామ్ సెట్ చేసుకోవాలి మనం మన ఓన్ క్యామ్తో. నాకైతే ఎవరు సపోర్ట్ లేదు, నేనే వీడియో తీసుకుంటాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. ఒక వీడియో తీసామంటే దానికి మనం కొన్ని కొన్ని సరిగ్గా మాట్లాడము, కొన్ని ఏం మాట్లాడాలో తెలీదు, అలాంటప్పుడు మనం మధ్యలో స్టాప్ అయిపోతూ ఉంటాం. సో అవన్నీ మనం ఎడిట్ చేసుకోవాలి. మనం ఎలా మాట్లాడిందో అలా పెట్టేస్తే జనాలు ఎవ్వరు చూడరు. సో మనం బ్యాక్గ్రౌండ్ అంతా మనం నీట్గా సెట్ చేసుకోవాలి, దానికి సంబంధించి మ్యూజిక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ థంబ్నైల్ పెట్టుకోవాలి. థంబ్నైల్ చూసి మనకి వీడియో అనేది ఓపెన్ చేస్తారు ఎవరైనా సరే. ఫస్ట్ మనకి కనపడేది ఏంటంటే థంబ్నైల్. సో ఆ థంబ్నైల్ అయితే నీట్గా ఉండాలి. ఆ థంబ్నైల్ చూసే మనకి వీడియో అనేది చూస్తారు. సో థంబ్నైల్ పెట్టుకుంటాం. ఇన్ని చేసుకుని మనం వీడియో తీసుకుని దానికి బ్యాక్గ్రౌండ్ అంతా మనం సెట్ చేసుకుని ఎడిట్ చేసుకుని థంబ్నైల్ సెట్ చేసుకుని అన్ని ప్రీ ప్లాన్డ్గా చేసుకున్న తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేశాక అసలు ఏ టైంకి పోస్ట్ చేయాలో ఉంటుంది. కొన్ని కొన్ని టైమ్స్లో అంటే మన ఛానల్లో ఏ టైంలో మనకి వ్యూస్ వస్తున్నాయి, జనాలు ఏ టైంలో మన ఛానల్ని మన వీడియోస్ని చూస్తున్నారు, ఎక్కువ టైం మనకి ఎంతసేపు మనకి ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఏ టైంలో మనకి వ్యూస్ వస్తున్నాయో చెక్ చేసుకుని ఆ టైంకి మనం పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీడే ఒక టైం అంటూ మనం పెట్టుకోవాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో పోస్ట్ చేస్తే వ్యూస్ అనేవి రావు. ఒక టైం అనేది సెట్ చేసుకుని ఆ టైంలో మనం టైం టు టైం వీడియో అనేది పోస్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి క్లియర్ అయింది కదా. ఇంత కష్టపడి మనం వీడియో పోస్ట్ చేస్తాం, వీడియోస్కి కొన్ని కొన్ని సార్లు మనకి వ్యూస్ రావు. వ్యూస్ రానప్పుడు ఏమవుతుందంటే ఇంత కష్టపడుతున్నాం వ్యూస్ రాలేదని మనమైతే చాలా డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకంటే కష్టపడుతున్నాం కదా, రిజల్ట్ ఉండట్లేదని చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. కానీ మనకి కావాల్సింది మెయిన్ చాలా పేషెన్సీ కావాలండి. మనం ఛానల్ రన్ చేస్తున్నామంటే ముందు పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే మనం ఛానల్ స్టార్ట్ చేస్తాము, మనం ఏంటో జనాలకు తెలియదు. సో మనం జనాల్లోకి రీచ్ అవ్వాలంటే మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఎవరు చూడకపోవచ్చు, బట్ ఏంటంటే మనం మంచిగా టైటిల్ ఇచ్చుకుంటూ, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటూ, ట్యాగ్స్ ఇచ్చుకుంటూ, థంబ్నైల్ నీట్గా ప్రిపేర్ చేసుకుంటే కొన్ని డేస్కి సక్సెస్ అవుతాము. నేను ఎలా సక్సెస్ అయ్యానో కూడా మీకు చెప్తాను. కంపల్సరీ 4 మంత్స్ అండి, ఏ రోజు మానకుండా లైన్గా మీరు వీడియో పోస్ట్ చేస్తే తొందరగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే నాకు అలా చెప్పేవాళ్ళు లేక నేను ఒక 2-3 మంత్స్ బాగా చేశాను. తర్వాత ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రావట్లేదు అని చెప్పి నేను మధ్య మధ్యలో సరిగ్గా వీడియో పోస్ట్ చేసేదాన్ని కాదు, ఏవి పడితే అవి పోస్ట్ చేసేదాన్ని. ఎట్లా అంటే డైలీ కంటెంట్ వెతుక్కోవాలి, డైలీ కంటెంట్ చూసుకోవాలి, ఏం పెట్టాలి ఏంటి అనేది చాలా టెన్షన్ ఉంటుంది. బట్ ఎప్పుడైనా మీరు న్యూగా వీడియో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే ఫస్ట్ దేని మీద మీరు వీడియో చేయాలనుకుంటున్నారో దాని మీద ఫస్ట్ అయితే అవగాహన తెచ్చుకుని దానికి సంబంధించిన ముందే మీరు వీడియోస్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే లైన్గా మీరు డైలీ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ పోస్ట్ చేసే లోపల నెక్స్ట్ వీడియోస్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంత మనం ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడుతున్నామో చెప్తున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ వీడియోస్ మీద పడ్డారు, యూట్యూబ్స్ మీద పడ్డారు. సెలబ్రిటీస్ బాగా పాపులారిటీ అయిన వాళ్ళు, చాలా ఇయర్స్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి. ఏంటంటే వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళు ఏం పెట్టినా మ్యాక్సిమం చూసేస్తారు. ఏంటంటే స్మాల్ యూట్యూబర్స్కి తొందరగా రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సో మనం ఎంత వీడియోస్ పెట్టినా ఏదో
మన లక్ బాగుంటే ఎక్కడో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయిన వీడియోనే మనకైతే సక్సెస్ కి కారణం ఉంటుంది. సో నాకు ఏ వీడియో వైరల్ అయింది, నేను ఎలా సక్సెస్ అయ్యానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వీడియోకి ఎన్ని వ్యూస్కి మనకు మనీ వస్తాయని చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని వ్యూస్ రావాలి మనకు మనీ రావాలంటే అనుకుంటున్నారు కదా. మనకి మన ఒక వీడియో చేస్తే ఆ వీడియోస్ మీద మనకి యాడ్స్ వస్తాయి, యాడ్స్ని బట్టి మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది. యాడ్స్ వచ్చినప్పుడు 1K వ్యూస్ అంటే ఒక వీడియోకి 1000 నెంబర్స్ చూస్తే మనకి $1 వస్తుంది. $1 అంటే మన ఇండియన్స్లో 73 రూపీస్ 74 రూపీస్ ఉంటుంది అంతే. సో ఒక వీడియోకి 1K వ్యూస్ దాటితే అది కూడా యాడ్స్ ప్లే అయితే మనకి $1 అయితే వస్తుంది. సో యూట్యూబ్లో మనీ అర్న్ చేయడం అనేది చాలా కష్టం అండి. చాలామంది అనుకుంటారు ఇప్పుడు అందరూ యూట్యూబ్నే చేస్తున్నారు, మనీ బాగా అర్న్ చేసేస్తున్నారు అనుకోవచ్చేమో. యూట్యూబ్ వెనక చాలా కష్టపడాలి, నైట్లు నిద్ర ఉండదు, అర్ధరాత్రులు కూడా కూర్చుని ఎడిటింగ్ చేసుకున్న డేస్ అయితే ఉన్నాయి నేనైతే. ఎందుకంటే డే టైంలో కుదరకపోయినా కూడా నైట్ టైంలో వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటాం. నేనే కాదు చాలామంది యూట్యూబర్స్ కూడా ఇలానే చేసుకుంటారు. చాలా కష్టపడితేనే కానీ మనకైతే మనీ రావండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎంత యాడ్ అయితే మనీ మనకి అకౌంట్లోకి మనీ వస్తాయి అనేది ఉంటుంది కదా. మినిమం $100 అనేది మన యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవ్వాలి. మీకు నేను పక్కన చూపిస్తానండి, మీకు ఫోటో అనేది యాడ్ చేస్తాను. $100 అయితేనే మనకి మన ఇండియన్స్ రూపీస్లోకి మన అమౌంట్ తీసుకోవడం ఉండదు. $100 యాడ్ అయినప్పుడు మనం అకౌంట్లోంచి మనీ అనేది డ్రా చేసుకోవాలి. సో మనకి $1 వచ్చింది కదా, మనం అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చా అనుకుంటారు. లేదండి, $100 రావాలి. $100 అయితేనే మన వీడియో మనకి అమౌంట్ అనేది వస్తుంది. అలాగే $100ని మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. సో ఇంకా లాస్ట్గా వచ్చేసి నాకెంత మనీ వచ్చింది, నేను ఎన్ని డాలర్స్ని గెయిన్ చేయగలిగాను అంటే, ఫస్ట్ అసలు ఛానల్ నిలబడాలంటే ఏం చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వేరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అసలు మినిమం మనకి మోనటైజేషన్ అవ్వాలంటే ఏం ఫాలో అవ్వాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే, నాకు ఎంత మనీ వచ్చిందో నేను చెప్పాలనుకుంటున్నాను, ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందో నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్తున్నాను, $100 అయితే మనీ అయితే డ్రా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నాకు వచ్చిన డాలర్స్ ఎంత, ఎన్ని డేస్కి నేను అమౌంట్ నా ఫస్ట్ శాలరీ నేను తీసుకోగలిగాను చెప్తున్నాను. నేను 2020లో స్టార్ట్ చేశాను, 2020 జూలైలో స్టార్ట్ చేశాను. 1 ఇయర్కి నాకు మోనటైజేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఛానల్ అయితే నాది పోయింది కొన్ని డేస్. అంటే ఐ మీన్ 1 మంత్ ఛానల్ మన ఏ వీడియో పోస్ట్ చేయడానికి లేదు. సో దాని స్టోరీ అంతా వేరే చెప్తాను నేను. సో 1.5 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్కి నాకు మనీ వచ్చినాయి. నేను చెప్పకూడదు, నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు ఈ కారు ఉందనుకోండి, ఈ కారు మనకి 1000 అంకో. ఇటువంటి కార్స్ నేను ఒక 27 అయితే తీసుకోగలుగుతాను. సో ఎప్పుడైనా సరే యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్ మనం డైరెక్ట్గా అమౌంట్ అనేది చెప్పకూడదు. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ కార్ వచ్చి 1000 రూపీస్. సో ఇటువంటి కార్స్ నేను ఒక 27 వరకు నేను పర్చేస్ చేయగలుగుతాను. అంటే దానికి వచ్చిన దాన్ని బట్టి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో నాకు 1.5 ఇయర్కి నేను ఇన్ని డాలర్స్ నేను సంపాదించుకోగలిగాను. చూడండి, మీకు కావాలంటే ప్రూఫ్ కూడా పక్కన. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మీలో కానీ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారేమో, నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామో. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మీకు నేను ఆ టైప్ వీడియోస్ని అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ నేను యూట్యూబ్లో మోనటైజేషన్ది ఎలా సక్సెస్ అయ్యాను, నా ఛానల్లో నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఏంటి అనేది అంతా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.